నమస్తే అండి, వెల్కమ్ టు హేమ హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆంధ్ర చికెన్ ఫ్రై. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం దాల్చిన, కొంచెం లవంగాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ మాడిపోకూడదు. సరిపోతుంది, తీసేస్తున్నాను. ఫ్రై అయిన కడాయి తీసాను కదా, ఈ కడాయి పెడుతున్నాను. ఇది కొన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసి పౌడర్ చేద్దాము. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను, మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నూనె వేడెక్కింది, కొన్ని జీలకర్ర వేసుకుంటున్నాను. రెండు ఉల్లిపాయలు కట్ చేసినాను, కొంచెం కరివేపాకు కలుపుకుందాము. ఇలా ఇలా ఫ్రై చేయాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు చికెన్ వేసేద్దాము. కడిగి పెట్టుకుని చికెన్ వేస్తున్నాను, అరకిలో ఉంటుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. మళ్ళీ ఫ్రై అయ్యే తర్వాత వేసుకుందాము. కలుపుకుందాము. ఇలా కలిపి మూత పెట్టిస్తే అది నీరు దిగుతుంది. చికెన్లో నీరు ఉంటుంది కదా, దిగుద్ది. వాటర్ ఏమి వేయక్కర్లేదండి, మూత పెట్టేద్దాము. 10 నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాము. కలుపుకుందాము. చూడండి, వాటర్ వస్తుంది కదా, ఇంకా వస్తుంది వేసి. మిరియాల పేస్ట్ వేస్తాను. ఇలా కలిపాం కదా, మళ్ళీ మూత పెడతాము. ఇది ఇలాగే ఉడకాలండి, వాటర్ ఏమి వేయకూడదు. మొత్తం ఉడికాక వాటర్ ఇంకిపోతుంది కదా, అప్పుడు మసాలా వేసుకుందాము. మూత పెట్టేస్తాను. చూద్దామండి ఒకసారి మూసేసి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయింది కదా, వాటర్ ఏం వేయలేదు దానికి. ఫ్రై అయింది. కొంచెం పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి కొంచెం ఇలా ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇది మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి మాకు, ఇప్పుడు అలాగే చేస్తున్నాను నేను. ఇది మసాలా ఏమి ఎక్కువ ఉండదు. ఇప్పుడైతే గరం మసాలా అవి ఎక్కువ ఉంటాయి కదండి. ఫుల్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం మళ్ళీ పసుపు వేసుకుందాము. కారం వేసుకున్నాను. కారం మీకు ఇష్టపడినంత వేసుకోండి, మీకు ఎంత తింటారో అంత వేసుకోండి. మళ్ళీ కలుపుతాము.
కారం మీకు తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంట. ఇది ఫుల్ ఫ్రై అయ్యే వరకు వేపాలండి. ఫ్రై చేసి పొడి చేసి పెట్టాను కదా, అది వేస్తున్నాను. దీనికి ఇదే పౌడరే మసాలా అండి, ఇంకేం వేసుకోం ఎక్కువ. పాత అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఏం వేసేవాళ్ళు కాదు, ఇలాగే ఫ్రై చేసేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని మసాలా అవి వచ్చే వేస్తున్నాం మనం. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, రసంతో తినచ్చు. చాలా బాగుంటుంది ఇది, మా పాతకి అయితే బాగా ఇష్టం అండి ఇది. ఇది ఫుల్ ఫ్రై అయిపోవాలండి, తడి ఏమి ఉండకూడదు. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి, వాళ్ళు ఎక్కువ మసాలా అవి రుబ్బడం అలాంటివి ఏమి ఉండదు కదా. కొంచెం ధనియాలు, జీలకర్ర, దాల్చిన, లవంగా వేపుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సింపుల్, చాలా సింపుల్ అండి. ఇది ఇలా ఫ్రై అవుతూనే ఉండాలి, ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ. ఇది కొన్ని 10 నిమిషాలు ఫ్రై చేస్తున్నాను, ఫ్రై అయిపోయింది. చూసారా మనం ఉల్లిపాయ వేసాం కదా, ఏమి దీనికి లేదు, బయటికి లేదు, మొత్తం పీసులు కంటుకుంది. మా అమ్మమ్మ ఇలాగే చేసేది. రెడీ అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై. సర్వ్ చేసేద్దాం మరి. ఇదిగోండి వేడివేడి చికెన్ ఫ్రై రెడీ. ఈ ఫ్రై రసంతో చాలా బాగుంటుందండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది.